వెల్కమ్ టు గుడ్ యాస్ బ్లాగ్స్. సో ఇవాళ మేము బయటికి వెళ్తున్నాం అన్నమాట, మా ఆయ వాళ్ళ ఇంటికి, మా అత్తమ్మ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి. సో మనం వే చూద్దాం, మా అత్తమ్మ వాళ్ళని మా ఆయ వాళ్ళని అందరినీ చూపిస్తాను, ఓకేనా? సో బాయ్. సో మేమైతే ఇప్పుడు టైలర్ ఆమె దగ్గరికి వెళ్తున్నాము. మా అత్తమ్మ బ్లౌజెస్ కొంచెం లూజ్ అయినాయి, సో అవి కొంచెం ఫిట్టింగ్ చేయించుకోవడానికి, కొంచెం అంత ఆల్టర్షన్ చేయించుకోవడానికి. ఇక్కడనే మా ఇంటి నుంచి ఒక 3 మినిట్స్ అనుకో. ఆన్ ద వేలు ఉన్నాం అన్నమాట. మీరు ఎవరైనా ఇక్కడ ఇక్కడ వాళ్ళు ఉండైతే, మా సబ్స్క్రైబర్స్ ఎవరు ఉండైతే, వాళ్ళ లొకేషన్ కొంచెం లొకేషన్ కమెంట్ చేయండి మీకు తెలిసైతే. ఇగో ఇప్పుడే మా తమ్ముని వాళ్ళ ఇంటికి వచ్చినాము. ఈమె మా అమ్మ, ఇగో ఈమె మనీష, మా తమ్ముని వాళ్ళ పాప. ఇది వాళ్ళ ఇల్లు అండి, చూసుకోండి. ఇగో విశాల్, ఇగో ఈయన మా తమ్ముడు వాళ్ళ కొడుకు, సిగ్గుపడుతుండండి చాలా, చూసుకోండి. ఇది ఇగో ఇది వాళ్ళ బయట. జస్ట్ ఇప్పుడు ఒక 10 మినిట్స్ ఉండి వెళ్ళిపోదామని వచ్చినాము. చాలా అక్టోబర్లో వచ్చినామంటే ఇప్పుడు వచ్చినామండి, మళ్ళీ చూసుకోండి. ఇగో వాళ్ళ కిచెన్, ఇది మా తమ్ముడు వాళ్ళ కిచెను. మనిష మేము వచ్చినాం అనేసి టీ చేస్తుంది. మా మరదలు లేదు, జాబ్కి వెళ్ళిపోయింది. మా తమ్ముడు కూడా లేడు, వాడు కూడా జాబ్కి వెళ్ళిపోయిండు. నేను కదా మా తమ్ముడు వాళ్ళ ఇంటికి, ఏదో ఏమో దీపం పెట్టి పూజ చేయాలంట. వీళ్ళేమో పూజ దీపం పెట్టి ఏమో దీపం పెట్టి పూజ చేయాలనేసి చేసినారు. ఇప్పుడైతే మేము మా పెద్ద మమ్మీ వాళ్ళ షాప్కి అయితే వచ్చినాము. సో ఏమో మా పెద్ద మమ్మీ హాయ్ చెప్పేది మమ్మీ. హాయ్. ఇదో మా ఆయ వస్తుంది కదా, ఆమె వచ్చే వాళ్ళకి ఒక అర్ధగంట ముందు వెళ్ళాలి ఆమె ఇక్కడికి రావాలంటే. ఇదో మా పెద్ద మమ్మీ వాళ్ళ షాపు. ఫైనల్ అయితే మేము కాకూర్ నుంచి అయితే వచ్చేసినాము. ఇప్పుడు టైం అయితే 8:30 అవుతుంది. మేము ఇక్కడ మా ఇంటి దగ్గర మా అక్క వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ పెళ్ళి ఉంది, మ్యారేజ్ ఉంది సండే రోజు. సో వాళ్ళని పెళ్లి కూతురు చేయడానికి అయితే వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళాక చూపిస్తాను.